నా చివరి కోరికను తీరుస్తావా బుల్బుల్? కెన్ ఐ హగ్ యూ వన్స్, వన్ లాస్ట్ టైం? బుల్బుల్, నువ్వు ఇంకా ఇలాగే కూర్చున్నావా? పైగా నువ్వు నిశ్చితార్థానికి వేసుకోవాల్సిన డ్రెస్ కూడా తీసుకోలేదు. ఎప్పుడు తీస్తావు, ఎప్పుడు రెడీ అవుతావు, ఎప్పుడు వెళ్తావు? ఆలస్యం అయిపోతుంది, త్వరగా రెడీ అవ్వమ్మా. అమ్మా ప్లీజ్, నేను రాలేను. రాలేనంటే ఏమిటి? ఇది ప్రజ్ఞక్కై ఆడపడుచు నిశ్చితార్థం. వియ్యంకులు కదా వాళ్ళు మనకి. మనం వెళ్ళకపోతే ఏమన్నా బాగుంటుందా? లేలే, లేచి రెడీ అవ్వు. అమ్మా ప్లీజ్, నాకు నీకు చాలా తలనొప్పిగా ఉంది, నీకు ఎక్కడికి రావాలనిపించడం లేదు, నీ స్నేహితులతో బయటకెళ్లే పనుంది, నువ్వెన్ని వంకలు చెప్పినా ఈ రోజు నీ మాటలు వినడానికి నేను సిద్ధంగా లేను. ఇలా చూడు, నేను 10 నిమిషాల్లో తయారై వస్తాను. నువ్వు గనక రెడీ అవ్వలేదు అంటే నేను నిన్ను ఇలాగే అక్కడికి తీసుకెళ్తాను. అమ్మా ప్లీజ్, త్వరగా రెడీ అవ్వు. హలో అబీ డార్లింగ్. సో ఎలా ఉంది షర్ట్? యా అండి, నాకు ఈ షర్ట్ చాలా బాగా నచ్చింది. ఈ క్రష్ మెటీరియల్ ఇస్ ఫ్యాంటాస్టిక్. ఇది కొత్త కదా మార్కెట్ లో? ఆఫ్ కోర్స్ డార్లింగ్, స్పెషల్ గా నిన్ను నీకోసమే కదా డిజైన్ చేశాను. అండ్ యు నో, క్రష్ షర్ట్ నీకు ఎంత బాగుంటుందో తెలుసా? ఇట్స్ ఫ్యాబ్. ఇది నేను వేసుకున్న తర్వాత ఫ్యాషన్ గా మారిపోతుంది. నువ్వు స్టాక్ రెడీగా ఉంచుకోకే. ఆఫ్ కోర్స్ డార్లింగ్. అలాగే మరొక విషయం, నువ్వు సర్వెంట్కి చెప్పు షర్ట్ ని ఐరన్ చేయకూడదని. ఒకసారి ఐరన్ చేస్తే మొత్తం లుక్ అంతా పాడైపోతుంది. నువ్వు దాని గురించి కంగారు పడకు. ఓకే, బై డార్లింగ్, సీ యూ సూన్. సీ యూ అండి. ఈ షర్ట్ ని ఎందుకు ఐరన్ చేయలేదు? నేనే చేసేస్తాను, లేదంటే నా మీద కోపడ్డానికి నీకు మరొక అవకాశం దొరుకుతుంది. ఒకసారి బయటికి రా. ఎదుగు వస్తున్నాను అమ్మమ్మ. నా షర్ట్ రాబిన్, నానమ్మా ఏమైంది? ఎవరో నా షర్ట్ ని నాశనం చేశారు. నాశనం చేశారా లేక బాగు చూసారా? ఇది పూర్తిగా క్రష్ అయిపోయింది, అందుకే నేను ఇస్త్రీ చేశాను. ఏంటి, నువ్వు ఈ షర్ట్ ని ఐరన్ చేసావా? ఎంతో మంచి డిజైనర్ షర్ట్ ని నువ్వు నీ మొహంలో తయారు చేసావు. కానీ ఇది నలిగిపోయింది అందుకనే. షట్ అప్! ఫ్యాషన్ గురించి నీకేమన్నా తెలుసా? అసలు ఇది ఇది డిజైనర్ షర్ట్ తెలుసా? ఈ షర్ట్ ని నేను ఆలియా ఎంగేజ్మెంట్ కోసం వేసుకోవాలని ఉంచుకున్నాను. నువ్వు మొత్తం నాశనం చేసావు. నేను ఇప్పుడు ఏం వేసుకోలేదు? నీ సల్వార్ సూటా? ఐఎమ్ సారీ, నాకు నిజంగానే తెలీదు ఈ ముడతలు ఫ్యాషన్ అని. ఇలాంటి షర్ట్ ని రాత్రి పడుకునేటప్పుడు వేసుకుంటా. ఒక్క మాట కూడా మాట్లాడేమంటే ఈ షర్ట్ ని నోట్లో కుక్కేస్తాను. జాగ్రత్త, ఒకసారి ఆ షర్ట్ ని నాకు ఇవ్వండి. నిజంగా ఈ షర్ట్ ని నీ నోట్లో కుక్కుంటావా? లేదు, ఒకసారి ఇవ్వండి. చూడు, నాకు బుర్ర బాలేదు, ఇంకా కోపం తెప్పించుకో, వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్, ఈ రెండో చివరి పట్టుకోండి. చివర అంటే దేని చివర? అటువైపు పట్టుకోండి. నువ్వేం చేస్తున్నావు అసలు? ఒక్కసారి నన్ను ట్రై చేయనివ్వండి ప్లీజ్. చూడండి, నేను దీన్ని సరిచేస్తాను. థ్యాంక్ యూ. ఏయ్, కాళ్ళని మాత్రం ముట్టుకోకు. నువ్వు నా గొంతు నొక్కడానికి వీలేదు కాబట్టి నువ్వు నీ కోపనంతా నా షర్ట్ మీద చూపిస్తున్నావా? వదలు. లేదు లేదు, ఇదిగో ఇది అయిపోవచ్చింది. మీరు కూడా అటువైపు నుంచి ఇలా తిప్పండి. అంతే, షర్ట్ అంతా పాడు చేసాం, ఇక వదిలేసే దీన్ని. నేను కొత్త తీసుకుంటాను. ఇదిగోండి. ఇది ఈ షర్ట్ అచ్చం ముందులాగా అయిపోయింది. కానీ నీకు ఇదంతా ఎలా తెలుసు?
అలా చేస్తే ఈ లుక్ వస్తుందని. ఏ అమ్మాయి దగ్గరైనా బాందిని దుప్పట్టా ఉంది అంటే తనకి ఖచ్చితంగా తెలుస్తుంది ఇలా చుట్టడం వల్ల ఏ క్లాత్ అయినా ముడతలు పడుతుందని. అంటే యాండీ నన్ను దారుణంగా మోసం చేశాడన్నమాట. ఒక సింపుల్ షర్ట్ ని తీసుకుని ఈ విధంగా సింపుల్ పద్ధతిలో ఈ లుక్ లకి తీసుకురావచ్చు అంటే మరి యాండీ నా దగ్గర 23,000 ఎందుకు తీసుకున్నాడు? అందుకే చెప్తున్నాను, డంబుల్స్ ని కాదు పుస్తకాలని మొయ్యండి అని తెలివితేటలు వస్తాయి. అలాగే ఈ షర్ట్ ని మార్కెట్ లో 600 కొనొచ్చు. ఈ షర్ట్ లుక్ అలాగే ఉందలేదో సార్ చూస్తాను. కొంచెం తేడా ఉంది, 600 దొరుకుతుందట. రాజ్, నువ్వు ఇంకా తయారవనే లేదు, ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు, ఏంటిదంతా? అవుతున్నాలే. ఏంటి అవుతున్నానులే, నువ్వు నన్ను చూడు, నాకు అసలు ఏం వేసుకోవాలో అర్థం కావడమే లేదు, ఒక్కటి కూడా దీనికి మ్యాచ్ అవడం లేదు. నా డ్రెస్ కు తగ్గట్టు ఏమీ లేవు. నిశ్చితార్థానికి నేను ఏం వేసుకోవాలి? అక్కడ అన్ని రకాలు పెట్టున్నాయి గా సెట్లు, వాటిలోంచి ఏదైనా పెట్టుకో. అయ్యో రాజ్, నా దగ్గర ఉన్న బోలెడ్ అన్ని సెట్స్ అన్ని కూడా పాత పడిపోయాయి. ఇవన్నీ ఇంతకు ముందే పెట్టేసుకున్నాను, మళ్ళీ పెట్టుకున్నానంటే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తారు. ఏమంటారంటే, వైశాలి నువ్వు కొత్త కోడలి ముందు పాత పడిపోయావు, ఎందుకంటే నువ్వు ఇంకా పాత జ్యువెలరీ పెట్టుకున్నావు కాబట్టి. అత్తయ్య. ఏంటి విషయం, ఎందుకు పిలిచావు నన్ను? అరే వా అత్తయ్య, మీరు ఎంత అందంగా ఉన్నారో, నిజంగా చాలా బాగున్నారు మీరు ఈరోజు. ఈ డ్రెస్ మీకు ఎంత బాగా సూట్ అయిందో, మీ జ్యువెలరీ, ఓ మై గాడ్, వావ్, మీ డ్రెస్ కి బాగా మ్యాచ్ అయింది. ఈ రోజు పార్టీలో అందరూ మిమ్మల్ని చూస్తుండిపోతారు, ఎవరి దృష్టి తగలకుండా ఉంటే బాగుండు. చూడు, ఇక పొగడ్తలు చాలు, కానీ విషయం ఏంటో చెప్పు. డొంక తిరుగుడు లేకుండా విషయానికి రా, ఏం కావాలి? అది యాక్చువల్లీ విషయం ఏంటంటే, నేను ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. నా దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా పాతదైపోయింది. మీ దగ్గర ఒక సెట్ ఉంది కదా, అది చాలా అందంగా ఉంది, ఈ రోజు అది నాకు ఇవ్వచ్చు కదా? ఇలా చూడు, దాని గురించి నువ్వు ఆలోచించడానికి కూడా వీల్లేదు. జ్యువెలరీ వేసుకోవాలనే ఆశ అంతగా ఉంటే నువ్వు వెళ్ళి నీ పుట్టింటి నుంచి తెచ్చుకో, లేకపోతే నీ భర్తని కొనమను. ఆ సెట్ ని నేను ఆకాష్ కాబోయే భార్య కోసం దాచాను. అరే, ఆకాష్ అభికి మేనేజర్ గా ఉద్యోగంలో చేరి నా ఇంత పెద్ద కోరికను తీర్చాడు, మరి నేను తన కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా? ఇక నీ భర్త, తన వల్ల ఇంతవరకు ఏమీ జరగలేదు, ఇక ముందు కూడా ఏం జరగదు. మిడిల్ క్లాస్ జీవితాన్ని జీవిస్తూ నిన్ను కూడా అలాగే చూసుకుంటాడు. చూసాను. నేను నీకు థ్యాంక్ యూ అసలు చెప్పను. ఫీల్ అవ్వడం లేదు, మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇరికించడానికి హెల్ప్ చాలా మంచి సాకు కదా. ముందు హెల్ప్ చేసి తర్వాత దగ్గరగా వెళ్ళి ఆ తర్వాత కళ్ళలోకి చూసి ఆ తర్వాత నేనేం చెప్తాను? మీతో మాట్లాడడమే అనవసరం. డోంట్ టచ్ మీ. నువ్వు నా మీద ఎందుకు చేయిస్తున్నావు? అది నేను బాగున్నాను, ఇట్స్ ఓకే. సరే అయితే అలాగే వెళ్ళండి, కార్టూన్ లాగా. నాకేంటి? నువ్వే కార్టూన్ లా ఉన్నావు, నీ చీరని చూసుకో. ఏమైంది నా చీరకి? మార్చుకోవాల్సింది. థ్యాంక్ యూ. సురేష్, నువ్వు కూడా అదే ఆలోచిస్తున్నావు కదా? నేను ఆలోచిస్తున్నదే. నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. అర్చన నిర్ణయం గురించి నేను ఒక ఆడదానిలాగా ఆలోచిస్తే
నాకు తప్పుగా అనిపించడం లేదు, కానీ అదే నేను ఒక తల్లిగా ఆలోచించి చూశానంటే నాకు నాకు చాలా కంగారుగా అనిపిస్తోంది. సురేష్, మనం తను ఎంతకాలం ఇలా ఒంటరిగా బతకనివ్వాలి చెప్పు. రేపు తనకి బిడ్డ పుట్టాక తన్ని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? అలాంటి పరిస్థితుల్లో తన్ని మనం ఇంట్లో పెట్టుకోలేం కదా సురేష్. ఏమని చెప్తావు? ఏం జవాబు చెప్పగలం మనం మన బంధువులకి? చెప్పు బాబు, ఏమని చెప్పగలం? ఎవరికి జవాబు చెప్పాల్సినంత అవసరం లేదు. అలాగే నేను పెళ్లి చేసుకోనమ్మా, ఒంటరిగానే ఉంటాను. ఒంటరిగా ఉంటావా? కానీ ఎంతకాలం? ఒంటరిగా జీవించడం అంత తేలికేం కాదు. బతకడానికి ఎవరో ఒకరి తోడు మనకు తప్పకుండా కావాల్సి ఉంటుంది, ముఖ్యంగా ఆడపిల్లలకి. ఆలోచించు అమ్మా. కాలం మారిపోయింది, ఇప్పుడు ఆడవాళ్లు బలహీనులు కాదమ్మా. ఒక ఆడది ఒంటరిగా తన జీవితాన్ని ఎంతో సంతోషంగా గడపగలదు, ఎవరి తోడు లేకపోయినా సరే. అన్నయ్య, నేను నా కోర్సుని మధ్యలో ఆపేశాను కదా, దాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాను. నువ్వు నీ కాలేజీలో నా గురించి ఒకసారి మాట్లాడి చూస్తావా? నేను కోర్స్ కంప్లీట్ చేసేసి జాబ్ చేయాలనుకుంటున్నాను. అర్చన, నువ్వు కాలేజీకి వెళ్తావా? ఈ పరిస్థితుల్లో ఎవరైనా అడిగారంటే ఈ బిడ్డకి తండ్రి ఎవరు అని వాళ్ళకేం జవాబు చెప్తావు? ఏది నిజమో అదే చెప్తాను. మిగతా ఆడపిల్లలకి నేను గుణపాఠం కావాలి. నేనేదైతే తప్పు చేశానో ఆ తప్పు ఇంకెవ్వరూ చేయకూడదమ్మా. ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను వాళ్ళకి సహాయం చేస్తాను. నాకు ఏ అవసరం వచ్చినా వాళ్ళు సహాయం చేస్తారు. అన్నయ్య, నువ్వు నాకు సహాయం చేస్తావు కదా? నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను. నువ్వు ఇంత గొప్ప పని చేయబోతుంటే నేను నీకు ఆమాత్రం సహాయం చేయలేనా ఏంటి? నువ్వు కంగారు పడద్దు, రేపే నేను కాలేజీకి వెళ్ళి నీ అడ్మిషన్ గురించి మాట్లాడొస్తాను. కార్టూన్ చూసిన నవ్వురాని వాళ్ళకి తన మొహం చూసిన వెంటనే ఖచ్చితంగా నవ్వు వచ్చేస్తుంది. నువ్విలా కార్టూన్లా తయారయ్యి ఎక్కడికి వెళ్తున్నావు? ఇది కూడా ఒక ఫ్యాషన్ అని మాత్రం నువ్వు నాకు చెప్పొద్దు. ఏమంటున్నావు నానమ్మా? నువ్వు నా వైపు ఎందుకు అలా చూస్తున్నావు? ఒకసారి వెళ్ళి అద్దంలో చూసుకో. ప్రజ్ఞని మనసులోనే బాగా తిట్టుకుంటున్నావు కదూ. అరే, అలాంటిదేమీ లేదులే నానమ్మా. లక్షల్లో ఒకటి నా భార్య, నేను కలలో కూడా తన గురించి చెడుగా ఆలోచించలేను. చాలే ఆపు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా కజిన్ సిస్టర్స్ ఇద్దరు వస్తున్నారు, స్వర్ణ ఇంకా ఇందు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ప్రజ్ఞని ఇంతవరకు చూడనే లేదు, మొదటిసారి చూడబోతున్నారు ప్రజ్ఞని. అందుకే వాళ్ల ముందు ప్రజ్ఞతో నువ్వు ఎలాంటి తిక్కతిక్క విషయాలు వేయడానికి వీల్లేదు చెప్తున్నాను. మీ హనీమూన్కి వెళ్ళినప్పుడు చేసినట్టు చేయకూడదు. ఇలా చూడు, ఒకవేళ పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే అప్పుడు నేను కూడా వాళ్ళతో కలిసి ఊరికి వెళ్ళిపోతాను చెప్తున్నాను. నిజంగా? నిజంగా. అయ్యో నానమ్మా, నువ్వెందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు? ఇలాంటి చిన్న చిన్న గొడవలు మా మధ్య ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, కానీ ప్రేమ ప్రేమ ఉంది మా మధ్య. కానీ ప్రేమ బయటికి కనిపించాలి కదా. అయ్యో నానమ్మా, మీ కజిన్స్ అందరికీ నా కళ్ళలో ప్రేమ కావలసినంత కనిపిస్తుంది. దానికోసం నేను ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఏంటో అభిను, అసలు నీ మాటలన్నీ కేవలం నీకు మాత్రమే అర్థం అవుతాయేమో, నాకసలేం అర్థం కావడం లేదు. కేవలం ఒక విషయం గుర్తుంచుకో అంతే, మీ ఇద్దరి మధ్య అందరికి ప్రేమ కనిపించాలి. నువ్వు నీ భార్యతో పాటు ఒక నార్మల్ భర్తలాగా బిహేవ్ చేయాలి. పిన్నొస్తోంది. అతయ్య, మీ కజిన్ సిస్టర్స్ వచ్చారు. అలాగా, నేను చెప్పింది గుర్తుంచుకో, మర్చిపోకు. ఏ విషయం? వాళ్ళిద్దరికీ మీ ప్రేమ కనిపించి తీరాలి. పద, వెళదాం, త్వరగా. నేను గనక ఇలాగే డ్రామాలు ఆడుతూ కూర్చుంటే ఏదో ఒక రోజు రాక్ స్టార్ని కాకుండా టీవీ ఆర్టిస్ట్ అయిపోతాను. ఏడియా కూడా బానే ఉంది. మొత్తానికి నా మాట వినక తప్పలేదుగా. నీ మాట కాదు, నానమ్మ మాట.
థ్యాంక్స్ మాత్రం చెప్ప నేను. రండి రండి, ఆ విషయాలన్నీ వింటుంటే నాకు మన ఊరు గుర్తొస్తుంది. మీరంతా కూర్చోండి, నేను మీకోసం టీ తెస్తా. అలాగే వెళ్ళి తీసుకురా. మీరు ఎలా ఉన్నారు? ఇంతకీ మా సంగ సరే, కానీ నువ్వెలా ఉన్నావు ముందో చెప్పు. చూస్తే తెలియడం లేదా, వయసు పెరగడానికి బదులు తగ్గుతూ వస్తుంది. అది నిజమే. కోడలు వచ్చేసింది, అల్లుడు రాబోతున్నాడు, ఇంకేం కావాలి నాకు? నువ్వు అనేదానికి అర్థం ఏంటంటే, మునిమనవడు మునిమనవరాలు పుట్టిన తర్వాత నీ వయసు 80 ఏళ్ళు కాదు, 18 అయిపోతుందేమో. ముందు మీరేమైనా తాగండి. వద్దు, పర్వాలేదు. తిని తాగే సంగతి తర్వాత. ముందు మేము ఎవరినైతే కలవాలనొచ్చామో ఆమె కోడలు ఎక్కడుంది? నానమాది, నేను లోపల సామాన్లు. ఒక్క నిమిషం ఉండాలియా, మీరిద్దరు కోడల్ని తర్వాత కలవచ్చు. ముందు మీ ఇద్దరికి చెప్తున్నాను, ఈ రోజు తన నిశ్చితార్థం జరుగుతుంది. ఆలియా, వీళ్ళిద్దరూ నా కజిన్స్, స్వర్ణ ఇంకా ఇందు. హలో. అరే, ఈ అమ్మాయికే కదా చిన్నప్పుడు ఎప్పుడు చూసిన ముక్కు కారుతూ ఉండేది. అందుకే తనకి మనం ముక్కు అని పిలిచేవాళ్ళం, కానీ ఇప్పుడు పెద్దదైపోయింది. ఇప్పుడు నువ్వు నీ కోడల్ని పరిచయం చెయ్యి. అవును, నేను కూడా తనని కలవాలని ఇక్కడికొచ్చాను. అదిగో వచ్చేశారు వాళ్ళిద్దరు. మా జంట ఈ ప్రపంచంలోనే బెస్ట్ అని వీళ్ళు కనిపించాలంటే ఏం చేయాలి? ఎవరైనా సరే దీని మొహం చూస్తేనే వాళ్ళకి అనుమానం వస్తుంది. ఏదో ఒకటి చేయాలి నేనే. చూసావా, అమ్మాయి మనల్ని చూసి చాలా సిగ్గుపడుతోంది. అవి చెయ్యి వేయగానే ఎలా తీసేసిందో చూసావా, చాలా సంస్కారవంతురలాగే ఉంది కదా. అది నిజమే. ఈ కాలపు ఆడపిల్లలైతే తన నిశ్చితార్థం రోజున కూడా ఇండియన్ డ్రెస్ వేసుకోవడం లేదు. నాకైతే వీళ్ళిద్దరి మధ్యలో ఎంతో ప్రేమున్నట్టుగా కనిపిస్తోంది. ఏవైంది మీకు అసలు, మాటమాటికి నన్నెందుకు టచ్ చేస్తున్నారు? నీ మాయ నా మీద పనిచేస్తుందని మాత్రం అనుకోకు. నేను నీ మీద ఇలా చెయ్యి వేశానంటే అది నాకు అసలు కొంచెం కూడా ఇష్టం లేదు. కానీ నాన్నమ్మ చెప్పింది, తన కజిన్స్ అందరి ముందు నేను నీ మీద బాగా ప్రేమ ఉన్నట్టు బిహేవ్ చేయాలి అని. అమ్మమ్మ బాగా బిహేవ్ చేయమన్నారు, కానీ మాట మాటికి టచ్ చేయమని చెప్పలేదు. నేను ఎందుకు చెప్తున్నానో అది అర్థం చేసుకో. ఒకవేళ మళ్ళీ నాన్నమ్మ నీ వల్ల నా మీద కోపడింది అనుకో, అప్పుడు అప్పుడు కళ్ళజోడు విరిచేస్తాను ఇది. వచ్చేసారు. మూడు పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లండి. కనిపించట్టేదా కళ్ళజోడు నీకు? నీకు తెలుసు కదా ప్రజ్ఞ, నీకు దెబ్బ తగిలితే నేను తట్టుకోలేను అని. కాస్త చూసుకో, ఎందుకంటే నీకు దెబ్బ తగిలిందంటే నొప్పి నాకుంటుంది. ఇదేంటసలు, మన అభి కోడల్ని కళ్ళజోడని పిలుస్తాడా? అయ్యో అయ్యో, కాదు కళ్ళజోడు కాదు, కిస్ మిస్ అని పిలుస్తాను. ఏం నానమ్మా? కానీ అభి, ఒకసారి తల్లిని కొట్టుకోవడం అంత మంచిది కాదు, మీ ఇద్దరికీ గొడవలు జరుగుతాయి. అలాగే ఒకవేళ 3 సార్లు కొట్టుకున్నారంటే వాళ్ళని ఎవ్వరు కూడా వేరు చేయలేరు. ఇంకోసారి కొట్టుకోదా? అవును, ఇదే విధంగా మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి. ఒకరినొకరు ఎప్పుడు ఇలాగే ప్రేమించుకుంటూ ఉండండి.
తల పగలగొట్టే అనువైతే ఏం లేదా? ఆ ఉంది, నేను నీకు చెప్తాను పద. అయ్యో నానమ్మ, మూడు సార్లు కొట్టుకుంటేనే మమ్మల్ని ఎవరూ వేరు చేయలేదు అంటే తన తలని పగలగొట్టేయాలనిపిస్తుంది నాకైతే. అరే బాబు, ప్రవీణ్ వచ్చేసావా? నువ్వు ఒంటరిగా వచ్చేవా, నీ బంధువులు ఎవరు నీతో రాలేదా? నువ్వు చెప్పావు కదా మీ బాబాయ్ ఎవరో ఉన్నారు తీసుకొస్తానని. అవునంటే అది ఆయన ఏదో పనిలో ఉండి రాలేకపోయారు, నేను బయలుదేరి వచ్చేసాను. కానీ మిగతా అన్ని ఫంక్షన్స్ కి వస్తారు. అలాగా అయితే సరే. అత్తయ్యా వస్తున్నాను. అదేంటంటే అభి ఎప్పుడైతే ఆకాష్ ని మేనేజర్ గా పెట్టుకున్నాడో అప్పటి నుంచి ఆకాష్ పాపం చాలా పనులు చేస్తున్నాడు, అందుకని తన గురించి కూడా నేనే చూసుకోవాలి కదా. నువ్వు ఒక పని చెయ్యి, వెంటనే ఆకాష్ కి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పు, సరేనా? నేను ఇప్పుడే వస్తాను. ఆకాష్ అభి మేనేజరా? అభి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. కంగ్రాచులేషన్స్. కళ్ళు కనిపించట్లేదా?